పద్యాలు కూడా వస్తాయి. ముస్లిం ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో పద్యం వస్తుంది, పాట వస్తుంది, ధూమ్ధామ్ వస్తుంది, అన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందుగా నేను స్కై బాబా షాజహానా ప్రారంభించలేకపోయిండొచ్చు, కానీ బాగా బలంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి ముస్లింవాద ఉద్యమం యొక్క ఆలోచనని తాత్వికతని నిసార్ భాయ్ పాటలో చాలా బలంగా పట్టినందుకు మనసారా ఆయన అభినందిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఈ పాట వేయక నిజంగా హైదరాబాద్ దాటి పల్లెలకు, పల్లెల్లో ఉండే ముస్లింలకు, నగరాలకు, నగరాల్లో ఉండే మురికివాడల్లో జీవించే ముస్లింలకు ఈ పాట కనుక చేరినట్లయితే నిజంగా వాళ్ళు ఈ పాటని గుండెలకు హత్తుకుంటారు, పాటనే ఇంకో ఉద్యమ రూపంగా ఎత్తుకుంటారు ఖచ్చితంగా. పాట చాలా బలమైనది, పాట సాంస్కృతిక ఉద్యమానికి సేనాని లాంటిది. పాట నిసార్ భాయ్ ఇంకా ఇందాకే అడిగాను ఆరు పాటలు ఉన్నాయి తన దగ్గర అని, ఇంకా ఎక్కువ పాటలు రాయడానికి మనమందరం ముందుకు రావాలి. కథలు రాస్తున్నాం బయటే కానీ కష్టపడి పాటలు రాయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం బలంగా బయటకు వచ్చింది తెలంగాణ పాట ద్వారానే. ఇది గుర్తుంచుకొని మనం కూడా మన ఉద్యమాన్ని బలంగా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ముస్లిం జీవనం ఇంతవరకు కథల్లో రాసాం, కవిత్వంలో రాసాం, పాటల్లో రాసినట్లయితే చాలా చక్కగా ముందుకు వస్తుంది. నేను ఇందాకే డిసెంబర్ 6న మేము కర్నూలులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టినాం. ఆ ఉద్యమ కార్యక్రమానికి నిసార్ భాయ్ని నేను ఆహ్వానించాను, తప్పకుండా ఆయన తీసుకెళ్తాం. అక్కడ మా యువకులు మా పోరగాళ్ళలో మంచి ఊపును తీసుకొని వస్తాయి ఈ పాటలని కోరుకుంటున్నాను. పోతే ఉదయం నుంచి వింటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఉదయం నుంచి వింటున్న వాళ్ళు, ఉదయం నుంచి వినకుండా మధ్యలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి ఒకే ఈ వక్త ఇక్కడికి రాగానే మొదలు పెడుతున్న వాక్యం ముస్లింలు మూలవాసులే, అది ఒకటి స్టార్ట్ అయింది అది అట్లే వెళ్ళిపోతాము. నేను ఆ నినాదమే తీసేసి ముస్లింలు మూలవాసులు కాదు అంటున్న వాళ్ళని, అంటున్న వాళ్ళ కోసం ఒక బ్యానర్ తయారు చేసి మీరే మూల సన్నాసులు, మేమే ఈ దేశవాసులము అని చెప్పాల్సినప్పుడు అవసరం ఉంది. ఎవరైతే మమ్మల్ని మూలవాసులు కాదంటున్నారో మీలో మీరు మూల కూర్చోవలసిన సన్నాసులు. మీరు మీరు ఈ దేశ ఉత్పాదకతలో ఎప్పుడు భాగం పంచుకోలేదు, మీరు ఈ దేశంలో ఉత్పత్తిలో ఎప్పుడు భాగస్వామ్యం కాలేదు. మీరు తప్ప, సంఘ్ పరివార్ హిందుత్వ మతోన్మాద శక్తులు తప్ప ప్రతి ఒక్కరూ ఈ దేశంలోని సంపదని ఉత్పత్తి చేయడంలో, పెంచి పోషించడంలో, పరిరక్షించడంలో, పోషించడంలో పూర్తి భాగస్వామ్యం వహించినారు. నీవు భాగస్వామ్యం వహించిందే గ్రహించిందే దేంట్లో వహించడం అంటే నీ మనువాద సంస్కృతిని, నీ నిచ్చెనట్ల వ్యవస్థని బలపరచడంలో మాత్రమే నువ్వు వారసత్వం వహించినావు, బాధ్యత వహించినావు, పెంచి పోషించినావు తప్పనిస్తే, భాగస్వామ్యం వహించడం తప్పనిస్తే ఏ పూట కూడా ఈ దేశంలో సంపదని పెంచి పోషించడానికి ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. ఫాసిజం ఎంతవరకు వెళ్ళిందంటే నిజంగా యాకూబన్న చెప్పినట్లు నియంతృత్వం అనే పదం చాలా చిన్న పదం. ఇవాళ రాజ్యమేలుతూ ఉన్నటువంటి ఫాసిజంకు అది చాలా చిన్న పదం. నిరంకుశత్వం, నియంతృత్వం అనే పదాలు అవన్నీ కూడా చాలా చిన్న పదాలే. మనం చిన్నప్పటి నుంచి నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు చరిత్ర చదివినప్పుడు చాలా బాధపడేవాడిని. సాయంత్రం నేను కూడా ఆంజనేయ శర్మతో లేదా నాగయ్య గుప్తతో హైదరాలితో అందరితో కలిసి ఆడుకునేవాళ్ళని. అయితే చరిత్ర పాఠాలు వింటూ ఉన్నప్పుడు చాలా గమ్మత్తుగా ప్రశ్నలు వచ్చేవి. 5 మార్కుల ప్రశ్న మహమ్మద్ ఘోరీ గురించి, లేదా పిచ్చి తుగ్లక్, ఎంత ఎంత బాగా పేరు పెట్టారు పిచ్చి తుగ్లక్ గురించి నీకు తెలిసిన 10 వాక్యాలు రాయమని 10 మార్కులకు వచ్చేది. అది చరిత్రలో చరిత్ర మాస్టర్ అండర్లైన్ చేసి, ఒరే ఇది చాలా ఇంపార్టెంట్ రా, తప్పకుండా వస్తుంది రా, ఈ ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు రా అని చెప్పారు. ఇది ఒకటి. ఇంకొకటి విప్లవం ఒక అంటువ్యాధి, దీని గురించి విస్తరించి వ్రాయము. పా నాకు ఇప్పటికి గుర్తుంది, విప్లవం ఒక అంటువ్యాధి, ఉద్యమం ఒక అంటువ్యాధి, ప్రశ్నించడం ఒక అంటువ్యాధి, నిరసన తెలియడం ఒక అంటు, తెలియజేయడం ఒక అంటువ్యాధి. ఇంత అంత దరిద్రమైనటువంటి పదాలు చరిత్రలో రాశారు, పాఠాలుగా చెప్పారు, మనందరి చేత రాయించారు. ఇప్పటికీ ఆ వక్రీకరణ ఎక్కడికి పోలేదు, అట్లాగే ఉన్నది, ఎప్పటి నుంచో సాగుతుంది ఈ ఫాసిజం.
ఈ ఫాసిజం ఇవాళ కుర్చీ ఎక్కి కూర్చుందేమో కానీ కానీ ఈ ఫాసిజము భావజాల వ్యాప్తి రూపంలో కొన్ని వందల ఏళ్ల నుంచి మన మీద స్వారీ చేస్తూనే ఉన్నది అని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చారు. ఎన్ని ఎన్ని వక్రీకరణలు చరిత్రలో చేసుకుంటూ పోయినారు, ఎన్ని మొఘళ్ళ సామ్రాజ్యం వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా దేవాలయాన్ని పడగొట్టి మసీదుల్ని కట్టారు, లేదా దేవాలయాన్ని పడగొట్టి ధ్వంసం చేసి దాని కింద ఉండేటటువంటి సంపదను ఎత్తుకొని పోయినారు సాయిబులు అని చెప్పేసి. మా దేవాలయంలో ఆడుకునేటప్పుడు చాలా బాధ వేసేది, మాది ఆడుకునేవాడు ఒరే చురుకోవడం నువ్వు అంతా ఎత్తుకుపోయినా ఉంటాం మా దేశంలో నుంచి, దేవాలయంలోనే ఆడుకునేటోళ్ళం మనం మేము. ఆంజనేయ శర్మ చెప్పేటోడు చురుకోళ్ళందరూ ఎత్తుకుపోయినారని దేవాలయాలు పడగొట్టి అని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితి ఏం మారలేదు. నా చరిత్ర పుస్తకాలు అట్లనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా వక్రీకరణ కొనసాగుతూనే ఉన్నది, ఇంకా ఎక్కువ వక్రీకరణలు కొనసాగుతూ ఉన్నాయి. ఫాసిజం ఎంత ఎంత భయంకరంగా తయారైంది అని అంటే, ఇవాళ ఎర్రకోట మీద ఏ ఎర్రకోట నుండి ప్రధాని మూడు రంగుల జెండా ఎగరేస్తాడో దాని కింద కూడా అతని హిందుత్వ ఎజెండా ఉంది. అది కూడా ఎప్పుడో ఒకసారి పడగొట్టేటటువంటి క్రమంలో ఆ జాబితాలోకి వస్తుంది. ఇప్పుడు తాజ్మహల్ మీద దృష్టి ఉంది, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉన్నటువంటి తాజ్మహల్, అద్భుతమైన తాజ్మహల్, వింతైన తాజ్మహల్, అది ఎవరైనా హిందూ రాజు కట్టింటే మాత్రమే వింతనా? అది ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ దాన్ని టూరిస్ట్ గైడ్లో నుంచి తొలగించేసాడు, అది చూడవలసిన ప్రదేశమే కాదని తీసేశాడు. కాబట్టి ఈ హిందూ ఫాసిజం యొక్క ధోరణిని మనం అంతా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్నగాక మొన్న మనకి ఈ అగ్రీ సార్ ఒకే నిమిషంలో ముగించేస్తాను నేను, మనకి టిప్పు సుల్తాన్ జయంతి జరిగింది. ఆ సందర్భంగా టిప్పు సుల్తాన్ ఆయన లౌకిక ప్రజాస్వామిక విలువల్ని ఇప్పుడు ఆధునిక యుగంలోకి శరవేగంగా దూసుకుపోతున్న మోడీ ఆలోచించి పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన నాణ్యాల వెనుక శివపార్వతుల బొమ్మలు గీశాడు, ఆయన మన శ్రీరంగపట్నం ఆలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లోనే ఆదివాసీలు దళితుల మహిళలు ఆచారాలు లేకుండా తిరగాలనే బ్రాహ్మణుల కట్టడిని వ్యతిరేకిస్తూ మొత్తం తన సిల్క్ పరిశ్రమ ద్వారా ఆదివాసీ దళితుల మహిళలకు అందరికీ రైతులు గుర్తించినటువంటి మహానుభావుడు టిప్పు సుల్తాన్. ఆయన నిజంగా ఫాసిజం నడపాలని అనుకుని ఉండింటే ముస్లిం రాజులు ఒక దేవాలయం మిగిలి ఉండేది కాదు, ఒక హిందూ కూడా మిగిలి ఉండేవాడు కాదు. ఏ ఫాసిజం లేకుండా పరిపాలించిన 17వ శతాబ్దం నాటి పరిపాలనని 20వ శతాబ్దంలో పరిపాలిస్తున్న మోడీ ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఫాసిజాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ కథలు కవిత్వాలు రాయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఫాసిజానికి సంబంధించి సరే వినాయక్ గారు వినాయకుల్లా గారు చెప్పిన ఆవేదన విన్నాము. మళ్ళీ కథలు దానికి సంబంధించిన కవిత్వం మళ్ళీ ఆ ఉద్ధృతి మళ్ళీ ఇందాక సింక్రియేట్ అన్నట్టుగా 95 ప్రాంతం 2 ఆ జలజల వచ్చిన కాలపు నాటి వాతావరణం మళ్ళీ కనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు డాడీ గారు మాట్లాడతారు. టైం మాత్రం టైం విషయంలో నేను చాలా ఇది నేను ఫాసిస్తున్నాను. వినాయకుల దగ్గర కూడా కొద్ది క్రాస్ చేశారు కాదు, నేను కూడా లేదు. ఒకరు క్రాస్ చేస్తే ఒకరు మళ్ళీ అది ఏమంటలేదు. వచ్చిన గొడవ ఏంటంటే 8 దాటిన తర్వాత నేనైతే దిగిపోతాబ్బా. మోడీ కూడా నాతో ఇలా బిహేవ్ చేయలేదు. ఎనివే నిధులారా, నేనైతే 22 నిమిషాలు ఉపన్యాసం తయారై వచ్చాను, అడిగాను ఎన్ని జనరల్గా డిసి